నీ దయ ఉంటే ప్రపంచంలో నెంబర్ వన్ డాక్టర్ అవుతాను. అన్ని రోగాలకి మందులిచ్చి ఎంతో మందిని రోగాల బారి నుండి కాపాడతాను. నీకు గుడి కట్టిస్తాను. ఇదిగో డాక్టర్, నీ సెంటిమెంట్ డైలాగ్లన్నీ అక్కడే చెప్పాలా? త్వరగా బయటికి రండి. అయ్యో, చెప్పింది అర్థం చేసుకోవడం లేదా? డాక్టర్ త్వరగా రండి. అది చాలా పవర్ఫుల్, దాన్ని అక్కడే ఉంచండి, అక్కడే ఉంచండి. చూడండి, దాన్ని మీరే హ్యాండిల్ చేయండి. దాన్ని హ్యాండిల్ చేసే శక్తి నాకు లేదు, సరేనా? ఓకే, అటువైపు ఉంచండి. జరణి, మనసును అధీనంలో ఉంచుకొని సంకల్పం చేసి అభిషేకం పూర్తి చేయి. నువ్వు దేన్ని చూసి కంగారు పడకు. భక్తితో ఆ తల్లిని పూజిస్తే దేవి నీకు తప్పకుండా సహాయం చేస్తుంది. నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, 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 నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష. చూడండి చూడండి, నువ్వే కాపాడాలి. త్వరగా ఇక్కడికి రా చూడండి. జనని, ముందు నువ్వు అభిషేకం చేయి. చూడండి, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి. చూడండి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, తల్లి నువ్వే కాపాడాలి. ఇంకా గట్టిగా పిలువు. నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్షణి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష. ఏయ్ బానిస, ఇంకా గట్టిగా పిలువు. నీ పిలుపులు విని తను వెంటనే ఇక్కడికి రావాలి. నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష. అమ్మా, కాపాడమ్మా. నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే కాపాడాలి, నాగమ్మ తల్లి నువ్వే రక్ష, నాగమ్మ తల్లి నువ్వే రక్ష. అమ్మా తల్లి, దుష్ట శక్తుల నుంచి కాలచక్రాల్ని రక్షించాలి, నాకు ధైర్యాన్ని శక్తిని ఇవ్వమ్మా. చాలా థ్యాంక్స్ మేడం, మీ వల్ల నాకు చాలా పెద్ద హెల్ప్ జరిగింది. త్వరలోనే ఒక మంచి పార్టీ ఇస్తాను, ఐల్ త్రో ఏ హ్యూజ్ పార్టీ. ఓకే, ఐల్ లీవ్. డాక్టర్, ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పిజ్జా అనుకుంటున్నారా? బాక్స్ రాగానే ఓపెన్ చేసి తినడానికి. దీన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి షోపీస్గా పెట్టి చూడాలనుకుంటున్నారా? మరి దీన్ని ఈ రోజే నాగమ్మ తల్లి గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించాలి.
ఇలా చూడండి ఒక్కసారి ఇలా చూడండి ఒక్కసారి దీని శక్తి ఏంటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. ఒక వారం గడిచాక నేనే తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. చూడండి డాక్టర్, చూడండి డాక్టర్, అర్థం చేసుకోండి. ఈరోజు సూర్యాస్తమం అవ్వకముందే ఈ నాగమణిని తీసుకెళ్లి పూజ చేయించాలి. లేదంటే గాజు ముక్కకుండే విలువ కూడా దీని కసలు ఉండదు. ఇట్స్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ పవర్. దెన్ ఏం జరిగిందమ్మా? ఇప్పుడు నీకెలా ఉంది? కడుపు నొప్పి తగ్గిందా? ఉదయం కంటే కాస్త పర్వాలేదు. ఫుడ్ పాయిజన్ అయింది. షీ విల్ బి ఆల్ రైట్. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. బయట తినే ఆహారం అంత మంచిది కాదమ్మా. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఐల్ టేక్ కేర్. సరే. అన్నట్టు మీ పేరేమన్నారు? సారీ, నాకు మతిమరుపు ఎక్కువ. శరభా. ఓ, అలాగా. చెప్పినట్టు అనిపిస్తోంది. అది సరే. మీ ఊరు? సీతమ్మ నగర్. సీతమ్మ నగర? అది కాదు. గాజువాక కాదు? అదే గాజువాక. అవునా? అంటే నీకు గాజువాక బాగా తెలుసుంటుంది కదా. ఆ గాజువాకలో ఒక నాటకం కంపెనీ ఉండేది. అది నీకు తెలిసే ఉంటుంది కదా. తెలుసు. ఆహా, గాజువాకలో నాటకం కంపెనీ చాలా ఫేమస్. వాళ్ళు నాటకం ఆడితే చాలా బాగుంటుంది. వాళ్ళు ఎంత బాగా యాక్టింగ్ చేస్తారో తెలుసా? ఒకవేళ మీరు వాళ్ళ మనుషులా? మీరెప్పుడైనా అటువైపు వెళితే అక్కడ నాటకాలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి రండి. ఏంటి మేడం ఇది? ఫోన్లో ఈ విషయం నాకు చెప్పలేదు. ఇలా వచ్చి అలా తీసుకువెళ్ళొచ్చని తేలిగ్గా చెప్పారే. డాక్టర్ అర్థం చేసుకోండి, ఈరోజు సాయంత్రంలోపు ఈ నాగమణికి పూజ చేయించి తీరాలి. ఈ పూజకి నియమం నిష్టం అన్నీ ఉన్నాయి. ఒక చోటుంచి పూజ జరిపించి తీరాలి. మీరు ఊరికే ఇలా హ్యాండిల్ చేసి దాని పవర్ తగ్గించకండి. చూడండి, నాకు అదంతా తెలియదు. నేను చెప్తాను కదా, ఆఫ్టర్ వీక్ ఐల్ బ్రింగ్ ఇట్ బ్యాక్. కావాలంటే ఆ తర్వాత పూజ చేయండి. మీరు చదివింది ఎంబీబీఎస్ఆ లేక ఆర్ఎంపీనా? ఎందుకు ఇలా అడిగారు? మరి నేను చెప్పేది ఏది మీకు అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు చెప్పమంటారు? నేను చెప్తాను కదా, నెక్స్ట్ వీక్ నేను తీసుకొస్తాను అని. అయ్యో, అదంతా కుదరదు. పూజ ఈ రోజు జరిగి తీరాలి. ఒకసారి చెప్తే మీకు అర్థం కదా. పదే పదే అవశ్యమే చెప్తూ ఉండాలా? మీరు పదండి. ఏయ్ బాలిసా, ఎట్టి పరిస్థితులలోనూ నేను ఓడిపోకూడదు. నువ్వు నా సృష్టివి. తనను ఈ క్షణమే వెంటనే పిలువు, పిలువు. జనని, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా లేదా? దయచేసి వెంటనే ఇక్కడికి రా జనని. నువ్వే కాపాడాలి నాగమ్మ తల్లి. నువ్వే రక్ష నాగమ్మ తల్లి. నువ్వే కాపాడాలి నాగమ్మ తల్లి. జనని నాగమ్మ తల్లి, నువ్వే కాపాడాలి. జనని ఇక్కడికి రావడం లేదంటే ఏదో శక్తి తన ఆపుతున్నట్టుగా ఉంది. విరాట్ ఇక్కడున్న విషయాన్ని తను నమ్మడం లేదనుకుంటాను. ఖడ్గమా, నేను తలుచుకుంటే జనైనా రావాలి, ఇంకెవరైనా సరే వచ్చి తీరాలి. విరాట్ పిలిస్తే తను పరిగెత్తుకుంటూ వచ్చి తీరాలి. విరాట్ కోసం తను ఖచ్చితంగా వస్తుంది. జనని, నువ్వు ఈ క్షణమే ఇక్కడికి రాలేదనుకో, నీ విరాట్ ని అంతం చేస్తాను.
లేదండి రాక్షసుడు నన్ను చంపేస్తాడు. అర్థం చేసుకో జడని, అమ్మా నేనేం చేయాలి? నేను చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఆ దుష్టుడు విరాట్ ని అంతం చేస్తాడు. జడని నీకు చేతులెత్తి మొక్కుతున్నాను, త్వరగరా. నన్ను క్షమించమ్మా. జనని ఏం చేస్తున్నావు? చేస్తున్న పూజను మధ్యలో ఆపకూడదు, ముందు పూజ చేయి. లేదు, అక్కడ విరాట్ బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. నన్నెవ్వరూ ఆపకండి. ఇంకొకసారి ఆలోచించు, గడిచిపోయిన సమయం తిరిగి రాదు. నేను అదే చెప్తున్నాను, విరాట్ ఏదైనా అయితే ఏం చేయలేము. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే ఆ దుష్టుడు విరాట్ ని చంపేస్తాడు. జనని, జనని, ఖడ్గమా చూసావా, నా అస్త్రం ఎప్పటికీ ఓడిపోదు. జననిని ఎలా రప్పించానో చూడు. రా జనని రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. చూస్తూ ఉండు, నువ్వు ఇష్టపడుతున్న ఈ విరాట్ ని నీ కళ్ళ ముందే ఎలా మాయం చేసేస్తానో చూడు. విరాట్ ఎక్కడ పంపారు? దయచేసి అతన్ని తిరిగి రప్పించండి. పిలిపిస్తాను, నాకది చాలా సులభం. కానీ అలా చేస్తే నాకేమిటి ప్రయోజనం? నువ్వు నేను చెప్పినట్టు విను, నేను నువ్వు చెప్పినట్టు వింటాను. మీ మాట ఏంటది? ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటి? నేను చెప్పింది చెయ్యడం చాలా సులభం, నువ్వు పూజను ఆపితే అంతే చాలు. అది సాధ్యం కాని పని, పూజను ఆపడం కుదరదు. అలాగైతే నీ విరాట్ ని పిలిపించడం జరగని పని. దయచేసి అలా చెప్పకండి, ఇందులో ఆయన తప్పేం లేదు. మీకు ఏదైనా కోపం ఉంటే నన్ను ఏదైనా చేయండి, ఆయనకి ఇందులో ఏ సంబంధము లేదు. దయచేసి తనని వదిలేయండి. అతనికి దీనికి ఏ సంబంధం లేదు, కానీ మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది, అదంతా నాకు తెలుసు. జనని, అతని మాట నమ్మద్దు, అతను దుష్టుడు. నమ్మిన వాళ్ళను మోసం చేసే మాంత్రికుడు. అతనికి అంత శక్తి ఉన్నట్టయితే దైవశక్తి కలిగి దేవుణ్ణి నమ్ముకున్న మనకెంత శక్తి ఉండాలి? జనని, తన మాటలు నువ్వు నమ్మొద్దు. నీకు నీ విరాట్ కావాలో వద్దో ఆలోచించుకో. విరాట్ నీకు దక్కాలి అంటే నా మాట వినాలి, లేదంటే తన గురించి నీవు మర్చిపోక తప్పదు. చావు పుట్టుకలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. ముందు జరగబోయే పరిణామాల్ని నాగమ్మ తల్లి చూసుకుంటుంది. ఇలాంటి దుర్మార్గులకు మనుగుడనేది అసాధ్యం. తన గురించి ఏమీ ఆలోచించకు, తనకేం జరగదు. ముందు పూజను ముగించు తల్లి. నందిని ఉంది, మనల్ని కాపాడుతుంది. రా, ముందు పూజను పూర్తి చేయి తల్లి. వద్దు జనని, నీ విరాట్ ని నేను నీకు అప్పగిస్తాను.
ముందు నువ్వు ఈ పూజను ఆపేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. వద్దు, ముందు నువ్వు పూజ పూర్తి చేయి. అతను మనల్ని ఏమీ చేయలేడు. ఏయ్, అనవసరంగా మాట్లాడకు, నోరు మూసుకో, లేదంటే చస్తో. లేదు, మా తాత చెప్పినట్టు పూజ చేసి తీర్తాను. లేదు, మా తాత చెప్పినట్టు పూజ చేసి తీర్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలచక్రాలు నీ చేతికి దక్కనివ్వను. ఓహో, అలాగైతే నీకు అన్ని విషయాలు తెలుసన్నమాట. నా గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న నిన్ను ఊరికే వదులుతానా? అమ్మా నాగమ్మ తల్లి, జననికి ఏమీ జరగకుండా నువ్వే కాపాడాలమ్మా. తప్పించుకునే ప్రయోజనం లేదు జనని, నా చేతుల్లో నువ్వు అంతం కాక తప్పదు. ఆ కాలచక్రాలు నా హస్తగతం అవ్వడం ఖాయం. ఆ రోజు ఇప్పుడే వచ్చింది. జనని, నన్ను ఎదిరించి ఫలితం లేదు. నేను దేనికి భయపడేవాణ్ణి కాను. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. నా ఈ అద్భుత శక్తి ముందు మీ ఆటలు ఇక సాగవు. ఖడ్గమా, వెళ్ళు. తనే నా శత్రువు, తనని అడ్డు తొలగిస్తేనే ముందుకు వెళ్ళగలను. వెళ్ళు, తనే నా శత్రువు, తనని అడ్డు తొలగిస్తేనే ముందుకు వెళ్ళగలను.
అష్టవక్రుడి శక్తి గురించి నీకింకా తెలిసినట్టు లేదు. నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఆ కాల చక్రాలు నావే.